ఓం మహాగణాధిపతయే నమః ఓం గురుభ్యో నమః ఓం శ్రీమాత్రే నమః పరమేశ్వర స్వరూపమయినటువంటి జ్యోతిష వాస్తు మరి ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం అయ్యగ్రీవహ అయ్యగ్రీవహ అయ్యగ్రీవేతి ఓదయే తస్స నిశ్రతేవాని జన్హు కన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితా ఆక్షిం దృతపాశాం కుశపుష్పవాన చాపాం అనిమాది భిరావ్రతాం మయోకైః అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి అంటే ఇక్కడ రెండో ఇరవై ఏడో తేదీ నుంచి నవంబర్ రెండవ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా ద్వాదశ లగ్నాల వారికి లగ్నం తెలియని వారి రాసి వారికి ఏ విధంగా ఉండబోతుంది వార ఫలితాల్లో ముఖ్యంగా ఇక్కడ మనం గ్రహాలను కనుక పరిశీలన చేసినట్లయితే నీచపడ్డ కుజుడు నీచపడ్డ రవి సంచారంలో ఉన్నారు ఇది ఒక రకంగా గొడవల్ని గందరగోళాలని ప్రేరేపిస్తూ ఒక పక్క మరో పక్క ఏంటంటే ఆ గొడవ వల్లే మంచి కూడా జరుగుతుంది దానే నీచభంగ రాజయోగము అంటారు ఇవి కొంచెం ఈ గొడవలకి మనం తట్టుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది గందరగోళాలకి ఫస్ట్ తట్టుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది దానివల్ల లాభాలు ఉంటాయి ఇది గుర్తుపెట్టుకోండి బాగా అలాగే వక్రించిన శని కుమ్మంలో మీనల్లో రాహువు వక్రించిన గురువు వృషభంలో ఈ కుజుడు రవి గురించి అయితే చెప్పుకుందాం కన్యారాశిలో కేతువు శుక్రుడు వచ్చేసి మనకి వృచ్చికంలో ఉన్నారు ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ఎవరికి ఎలా ఉంటుంది అనే విషయాలు మనం తెలుసుకుందాం అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తున్న సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి తెలుసుకుందాం కన్యాలగ్నము కన్యారాశి కన్యావారి కనుక చూసుకున్నట్లయితే మీకు పదకొండో స్థానంలో నీచబడ్డ కుజుడు రెండవ స్థానంలో రవి పదకొండో స్థానంలో ఎప్పుడైతే నీచబడ్డ కుజుడు ఉన్నాడో అది ఇచ్చేటువంటి రిజల్ట్ ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే పర్టికులర్గా అది అష్టమాధిపతి లాభం అంటే ఇన్సూరెన్సెస్ కొన్ని ఆకస్మికంగా కొన్ని లాభాలు కొన్ని కొన్ని అనుకోని విధంగా ఎప్పుడో పెట్టిన ఇన్వెస్ట్మెంట్స్ కొంతవరకు ఫలకృతం అవ్వడం ఇస్తుంది అయితే ఈ ఆకస్మిక లాగా లాభాలతో పాటు ఆకస్మికంగా ఏదో ఎక్కడో వచ్చేస్తుంది అనుకొని అత్యాశతో పెట్టిన నష్టాలు కూడా ఇస్తుంది గుర్తుపెట్టుకోండి రెండు నాది కత్తికి రెండు వైపులా బదులులాగా ఈ నీచమంగా రాజకీయం ఎప్పుడు కూడా ఏం చేస్తుంటే రెండు వైపులా ఇబ్బందిని ఇస్తూ ఉంటుంది కాకపోతే ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తారీ తారీఖులు మీరు చేసి ధైర్యంగా మీరు తీసుకునే స్టెప్స్ ఏవైతే నిర్ణయాలు తీసుకుంటారో బాగా కలిసి వస్తుంది ఇరవై తొమ్మిది ముప్పై తేదీలు కనుక చూసుకున్నట్లయితే పర్టికులర్గా మీకు ఇక్కడ ఇచ్చే రిజల్ట్స్ ఏమిటంటే వివాహ సంబంధించిన విషయాలు బాగా కలిసి వస్తాయి ముప్పై ఒకటి ఒకటి రెండు తేదీలు కనుక చూసుకున్నట్లయితే పర్టికులర్గా మీకు ఇక్కడ ఇది కొంచెం ఈ మూడు రోజులు కొంచెం కుటుంబ వ్యవహారాలు గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ గవర్నమెంట్ రిలేటెడ్ ధన సంబంధించిన లేనట్లయితే మీరు సహజంగా ఎవరికి ధనం ఇచ్చేటువంటి విషయాలు తీసుకునే విషయాల్లో ముప్పై ఒకటి ఒకటి రెండు తేదీలు కాస్త జాగ్రత్త వహించండి ఇక అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ కొంతవరకు ఈ ఎవరికైనా ఈ ప్రాపర్టీ పర్టికులర్గా ప్రాపర్టీ రిలేటెడ్ సంబంధించిన దాని విషయాల్లో మరింత జాగ్రత్తగా ఉండాలి మరియు అదేవిధంగా సంతాన సంబంధించిన విషయంలో కొంత స్ట్రెస్ ఉంటుంది మీకు అలాగే ఈ ఆరో స్థానాధిపతి ఎప్పుడైతే ఐదులోకి వస్తున్నాడో కొంచెం హెల్త్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో కాస్త ఇమ్యూనిటీ తక్కువగా ఉండేటువంటి వారు దాన్ని ఇంప్రూవ్ చేసుకునేటువంటి పనిలో ఉండాలి ఏదేమైనప్పటికీ కూడా కాస్త గ్రహణ ప్రభావం గ్రహణం జరిగినప్పటి నుంచి నలభై ఐదు రోజుల వరకు మీకు గతంలో కూడా చెప్పాను వివాహ నిర్ణయాలు పార్ట్నర్షిప్స్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలని మరియు మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ దశమ స్థానాధిపతి బుధుడు ఎవరైతే ఉన్నారో ఈ బుధగ్రహం ఏదైతే ఉందో పర్టికులర్గా ఇది రెండో స్థానంలో అంటే దశమాధిపతి ఎప్పుడైతే రెండో స్థానంలో ఉంటాడో కొంత మీరు చేసేటువంటి జాబ్ ప్లేస్లో అది కొంత ఫైనాన్షియల్ మ్యాటర్స్ విషయంలో కొంత ఇబ్బందిని క్రియేట్ చేస్తూ ఉంటుంది ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి కాళికాదేవి అమ్మవారి యొక్క ఆరాధన చేయండి రవి కుజ గ్రహాల దగ్గర దీపారాధన చేయండి ముఖ్యంగా రవి కుజ గ్రహాల దగ్గర ఎంత దీపారాధన చేస్తూ ఉంటే అంత బాగుంటుంది మరియు అదేవిధంగా గోవుకి క్యారెట్సు గోధుమ రవ్వ తినిపించండి అన్ని విధాలు మీకు బాగుంటుంది చాలామందికి ఏంటంటే ఈ నీచబడ్డ గ్రహాలు గోచారంలో జరిగినప్పుడు ఏం చేయాలి అని చాలామంది అడుగుతుంటారు మీ జన్మజాతకంలో కానివ్వండి ఈ రకంగా గోచారంలో వచ్చినప్పుడు కానివ్వండి ఒకటే గుర్తుపెట్టుకోండి నీచపడ్డ గ్రహాలు ఎప్పుడూ కూడా రెండు విషయ రెండు ఫలితాలు ఇస్తూ ఉంటాయి మీ జన్మజాతకం మరి గోచారం గుర్తుపెట్టుకోండి బాగా గుర్తుపెట్టుకోండి అక్కడ నీచబడుందా నీచభంగా రాజయోగం జరిగిందా లేకపోతే ఆ నీచపడ్డ గ్రహము ఏ భావంలో మీ జన్మజాతకంలో ఏ భావంలో ఉంది ఇది బాగా అర్థం చేసుకోవాలి అది పాపగ్రహం నీచబడితే ఏంటి శుభగ్రహం నీచపడితే ఏంటి ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం గుర్తుపెట్టుకోండి పాపగ్రహం నీచబడింది గుర్తుపెట్టుకోండి పాపగ్రహం కనుక నీచబడితే అది మొండుగా వెళ్తే మీకు లాభం కలిగేలా ఇస్తుంది ఇది బాగా అర్థం చేసుకోండి శుభగ్రహం నీచబడింది శుభగ్రహాలకు సంబంధి అంటే శుభకార్యాలకు సంబంధించిన విషయంలో మీరు చాలా దూరం అవుతూ ఉంటాడు ఒక శుభకార్యం కూడా జరగట్లేదు అని పెళ్ళి ఇప్పుడు శుక్రుడు నీచబడ్డాడు వివాహానికి సంబంధించిన విషయంలో గురువు ఇచ్చబడ్డాడు కొన్ని ఉపనయనాలు లేకపోతే ఏదైనా ఇంట్లో శుభకార్యానికి సంబంధించిన విషయంలో వెనకబడుతూ ఉండాల్సి వస్తూ ఉంటుంది అదేవిధంగా బుధుడు నీచబడ్డాడు వ్యాపారాలకు సంబంధించిన చాలా బాగా రావాల్సింది ఇబ్బంది అవుతూ ఉంటుంది అలా ఒక్కొక్క గ్రహం ఎందుకంటే ఏ గ్రహం అయితే నీచబడిందో ఆ సంబంధంగా రవి నీచబడ్డాడు ప్రమోషన్స్ రావాల్సిన ఆగుతుంటాడు చంద్రుడి నిచ్చబడ్డాడు మానసికంగా ఇబ్బంది కుజుడు అనవసరంగా గొడవలకు సంబంధంగా అలా ఒక్కొక్క గ్రహాన్ని బట్టి దాని కారకత్వాన్ని బట్టి శని నీచబడ్డాడు వర్క్ లేకపోవడం ఇట్లా జరుగుతూ ఉంటుంది అయితే ఇక్కడ నీచబడిందా నీచంగా రాజయోగం జరిగిందా మీ పర్సనల్ చాట్లో అనేది తెలుసుకోవాలి ఇప్పుడు కూడా నీచబంగా రాజయోగం ఏం జరు ఎలా ఉంటుందంటే ఇప్పుడు చూడండి ఒక వ్యక్తి మనం చూస్తూ ఉంటాం సొసైటీలో అబ్బాయి ఏమీ లేదండి నడుచుకొని తిరిగేవాడండి కాళ్ళకి చెప్పులు కూడా ఉండేవి కాదండి అసలు బస్సు ఎక్కడానికి కూడా టికెట్కి డబ్బులు ఉండేవి కాదండి టీ కూడా మమ్మల్ని అడిగేవాడిని టీ తాగిచ్చండి అని నేను మనం వింటూ ఉంటాం కొంతమంది వ్యక్తుల గురించి అలాంటి వ్యక్తి ఇప్పుడు అద్భుతంగా అసలు బెంజికారులో తిరుగుతున్నాడు అండి అసలు రోల్స్ రాయ్ కొనేసుకున్నారు రేంజ్ రోవర్ కొనేసుకున్నాడు అక్కడ విల్లా కొనేసుకున్నాడు అది ఎలా జరిగిందంటే అతను రియల్ ఎస్టేట్లోకి వెళ్ళాడు అక్కడ భూములు అమ్మించడం ఆ కమిషన్స్ బోల్డ్ వచ్చాయంట అంటే ఏంటి దాని అర్థం అక్కడ కుజుడు నీచబడి నీచ బంగారజ్యోగం జరిగే ఆ దశ వచ్చింది అంటే నేను మీకు చెప్పేది ఏంటంటే నీచపడ్డ గ్రహాలు భయపడద్దు భయపడదుగుడు అది ఎలా ఉంది దాని కండిషన్ తెలుసుకోవాలి అలాగే కొంతమందికి శని నీచబడ్డాడు నీచభంగ రాజయోగం జరిగింది అనుకోండి స్టార్టింగ్ స్టేజ్లో సరిగా వాళ్ళు ఎదగరు ఎదగకుండా తర్వాత తర్వాత అద్భుతమైనటువంటి కెరియర్లోకి వెళ్ళిపోతారు ఎంత అద్భుతమైన కెరియర్లోకి వెళ్ళిపోతారు అంటే శని నీచంగా రాజయోగం రవి నీచంగా రాజయోగం గవర్నమెంట్ సెక్టార్స్లోని గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ ద్వారా అద్భుతంగా వెళ్తారు చంద్రుడి నీచమంగా రాజయోగం స్టార్టింగ్లో అంత మానసికంగా స్ట్రెస్గా ఉండే వ్యక్తి దాని తర్వాత అతను గొప్ప అంటే మానసిక శాస్త్రవేత్త కావచ్చు మెంటలీ వెరీ స్ట్రాంగ్ అయిపోవచ్చు అంటే ఇక్కడ మీరు కండిషన్ బుధుడు నీచమంగా రాజయోగం జరిగింది స్టార్టింగ్లో బిజినెస్ అన్నీ లాస్ అయ్యి దాని తర్వాత అసలు బిజినెస్లోనే ఒక పెద్ద అంటే ఇంకా దిగ్గజం అంటారు చసలు వ్యాపార దిగ్గజాలు అంటారు అలా అవుతారు అదేవిధంగా గురువు నీచమంగా రాజయోగం ఒక్కోసారి గురువు చండాల యోగం అంటూ ఉంటారు అలాంటప్పుడు ఏమవుతుంటుంది అంటే దానికి గనక విపరీత రాజ్యోగాలు ఏమైనా పట్టాయి అంటే విదేశాలకు వెళ్ళి సెటిల్ అవ్వడము లేకపోతే అప అపారమైనటువంటి జ్ఞానం అంతకు ముందు వరకు అసలు ఏమీ తెలియదు ఏమి పెద్దగా చదవడం తెలియదు ఏం తెలియదు అనుకునేవారు అపారమైన జ్ఞానం అనుకుంటారు అంటే ఇక్కడ డిపెండ్ ఆన్ ఏ గ్రహం ఎలా నిలిచబడింది ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ రవి అధికారం చంద్రుడు మానసిక స్థితి సంబంధంగా స్ట్రాంగ్ అవ్వడం కుజుడు భూముల వల్ల లేకపోతే ఒక గొడవ జరగడం వల్ల బుధుడు వ్యాపారం వల్ల గురువు గురుత్వ సంబంధించిన లేకపోతే పాండిత్యం వల్ల అదేవిధంగా సంతానం సంబంధించిన కొంతమంది గురువు నిచబడ్డాడు అనుకో నీచబంగ రాజ్యోగం జరిగింది అనుకోండి ఇంకా వీళ్ళకి పిల్లలు పుట్టారు అని డిక్లేర్ చేసాక సంతానం కలుగుతారు ఇదేంటండి అంటే నీచబంగ రాజయోగం అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే చాలామంది కష్టాలు పడుతూ ఉంటారు పడి ఇంకా నా కష్టం ఇంతేనేమో తీరదేమో అనుకునేటువంటి వారికి ఒకటే చెప్తా వాళ్ళకి కనుక నీచ రాజయోగం అంటే మీరు పడ్డ కష్టానికి వంద రెట్లు మళ్ళీ మంచి స్టేజ్కి వెళ్తారు ఇది గుర్తుపెట్టుకోండి బట్ మీకు నీచంగా రాజయోగం అలా సరే నీచపడింది నీచంగా రాజయోగమే లేదు బట్ గ్రహాలు నీచపడిన అప్పుడేంటి అంటే అప్పుడు మీరు చేయవలసింది ఏమిటంటే ఏ గ్రహం అయితే నీచపడిందో మీ జాతకంలో చూడండి నీచబంగ రాజయోగం లేదనుకోండి ఏ గ్రహం అయితే నీచపడిందో ఆ రోజు రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క అష్టోత్తరం చదవడం ప్రారంభం చేయండి అంటే ఇప్పుడు కుజుడు నీచబడ్డాడు మంగళవారాలు మంగళవారం రాజరాజేశ్వరి అమ్మవారి ఆరో అష్టోత్తరం చేయండి కుజగ్రహం దగ్గర దీపారాధన చేయండి కుజుడికి అధిష్టానం తేవత సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని లేదా నరసింహస్వామిని అదేవిధంగా ఆంజనేయస్వామిని ఆరాధన చేయండి రవి నీచపడ్డాడు సూర్యుని ఎక్కువ ఆరాధించండి రాజరాజేశ్వరి అమ్మవారి అష్టోత్తరం ఆ చేసుకోండి ఆదివారాలు ఎక్కువగా చేస్తూ ఉండండి చంద్రుడిని ఇచ్చబడ్డాడు చంద్రగ్రహణం దగ్గర దీపారాధన చేయడం బియ్యం దానంగా ఇవ్వడం అంటే ఆ గ్రహానికి సంబంధించి దానం ఇస్తూ ఉండాలి ఎప్పుడు అప్పుడు ఆ నీచ ఎఫెక్ట్ మేమీది పడదు అలా అదేవిధంగా బుధుడు నీచబడ్డాడు విష్ణు శాస్త్రనామాలు లేదా బుధవారం రాజరాజేశ్వర అమ్మవారి స్తోత్రం స్టార్ట్ చేయడం రోజు చదవడం అప్పుడేమద్ది రాజయోగాన్ని రాజరాజేశ్వర అమ్మవారు ఇచ్చేలా చేస్తుంది అంటే ఏంటి ఆ రోజు నుంచి వేసారుగా ఆ గ్రహం సంబంధించింది ఏదైతే ఉందో దాని ఎనర్జీని కంట్రోల్ చేస్తూ ఉంటుంది కాబట్టి మీ జాత చక్రంలో ఉండేటువంటి గ్రహాల వల్ల మీరు ఎఫెక్ట్ అవుతున్నారు అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి నీజబంగ రాజయోగం అయినా ఉండి ఉంటుంది లేదా నీచబంగ రాజయోగాన్ని మీరు ఈ రకంగా యాక్టివ్ చేసుకోవచ్చు లేనట్లయితే ఒకవేళ నీజబంగ రాజయోగం లేదు ఉట్టి నీచంలో ఉందంటే కూడా ఆ గ్రహానికి సంబంధించి దానం ఇవ్వడం ద్వారా కూడా మీరు బయటపడవచ్చు నమః